హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ ప్రశాంతి ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా 10 నిమిషాల్లోనే స్నాక్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చేయించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు తినడానికి స్నాక్స్ అడిగినప్పుడు ఇంట్లో ఏమీ లేకపోతే 10 నిమిషాల్లోనే ఒక కప్పు గోధుమ పిండితోటి ఇలాగ నేను ఈ వీడియోలో చేయించిన విధంగా చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇక లేట్ చేయకుండా ఈ స్నాక్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి ఒక ఎగ్ని బ్రేక్ చేసుకొని వేసుకోండి. అలాగే మనం చేసుకునే స్నాక్ రెసిపీ మరింత టేస్టీ కోసం ఒక చిటికెడు సాల్ట్, 1/4 టీ స్పూన్ వంట సోడా, 1/4 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ కానీ లేకపోతే యాలకులు పొడైనా వేసుకోవచ్చు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కానీ ఆయిల్ కానీ లేకపోతే బటర్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. 1/4 కప్ పంచదార వేసుకోండి, స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. 1/2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకోండి, వాటర్ 2 టేబుల్ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి, ఇంకెక్కువైతే వేసుకోవద్దు. ఇప్పుడు విస్కర్ తీసుకొని ఆ పంచదార అంతా బాగా కరిగి ఎగ్లో కలిసిపోయేలాగా చక్కగా కలుపుకొని ఇప్పుడు 1/2 కేజీ గోధుమ పిండిని తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఆ మిశ్రమంలో బాగా కలుపుకోవాలి. పిండి మొత్తం ఒకేసారి వేసుకోవద్దండి, కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా చేతితోటి చక్కగా కలుపుకోవాలి. చూసుకుంటూ పిండిని కొంచెం కొంచెం వేసుకోండి. చూడండి, నేను ఈ వీడియోలో చేయించిన విధంగా కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి. నేను తీసుకున్న 1/2 కేజీ పిండి అయితే మొత్తం పట్టిందండి, కరెక్ట్గా సరిపోయింది. ఇది మొత్తం వేసుకొని కలుపుకోండి. చూడండి, పిండిని ఇలాగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. బాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. బాగా ఎక్కువసేపు ప్రెస్ చేస్తూ బాగా సాఫ్ట్గా కలుపుకోండి. చూడండి, నేను తీసుకున్న 1/2 కేజీ పిండి కరెక్ట్గా సరిపోయిందండి. నేను చెప్పిన ఈ కొలతలతోటి కలుపుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. మనం గులాబ్ జామ్కి ఎలా అయితే పిండిని ముద్దలు చేసుకుంటామో అలాగే చేసుకోవాలండి. పైన ఎక్కడ క్రాక్స్ అనేవి లేకుండా చక్కగా సాఫ్ట్గా ముద్దలను చేసుకోండి. మనము ఇంతకన్నా పెద్ద సైజు ప్రిపేర్ చేసుకున్నామంటే ముద్దల్ని మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు లోపల సరిగ్గా కుక్ అవ్వండి. ఈ సైజు ముద్దలు చేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, నేనైతే పిండి మొత్తం కూడా చేసుకున్నాను. ఇప్పుడు ఈ ముద్దల్ని ఒక స్ట్రెయినర్ తీసుకొని కొన్ని ఆ స్ట్రెయినర్లో వేసుకోండి. ఇప్పుడు వీటిని మనం వాటర్లో కొంచెం అలాగ తడుపుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి వాటర్ని తీసుకొని ఇప్పుడు ఆ స్ట్రెయినర్లో వేసుకున్న ముద్దల్ని వాటర్లో అలాగ డిప్ చేసుకోండి. మనకి ఇవి నీళ్ళల్లో వేసుకోవాల్సిన పని లేదండి, ఊర కొంచెం అలాగ తడైతే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక బౌల్లోకి నువ్వులు తీసుకొని ఇప్పుడు మనము వాటర్లో తడుపుకున్న ఈ ముద్దల్ని నువ్వుల్లో వేసుకోండి. నువ్వుల్లో వేసుకొని ఆ నువ్వులన్నీ కూడా చక్కగా ముద్దలకు పట్టేటట్టు ఇలాగ బాగా కలుపుకోండి. ఇలా మనం వాటర్లో తడుపుకొని ముద్దల్ని ఇలాగ నువ్వుల్లో వేసుకుంటే నువ్వులు చక్కగా పడతాయండి ముద్దలకి. మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా నువ్వులు అయితే అసలు రాలేవు. డైరెక్ట్ గా మనం నువ్వుల్లో వేసుకొని ఆయిల్లో వేసుకుంటే ఆ నువ్వులన్నీ కూడా రాలి, ఆయిల్లో పడిపోతాయన్నమాట. ఇలాగ చేయండి, నువ్వులైతే చక్కగా మనకి దానికి అంటుకొని ఉంటాయి. ఇలాగే మిగిలిన ముద్దలన్నిటిని కూడా కొంచెం వాటర్లో తడుపుకొని ఆ తర్వాత నువ్వుల్లో వేసుకొని మొత్తం కూడా ఇలా కొంచెం ప్రెస్ చేసుకొని తీసుకోండి. చూడండి, ఇలాగా అన్ని ముద్దలకి నువ్వులు పట్టించుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ముద్దని తీసుకొని నేను ఈ వీడియోలో చేయించిన విధంగా చాకు తీసుకొని ఇలాగ ఘాట్లు పెట్టుకోవాలి. ప్లస్ సింబల్ వచ్చేలాగా ఘాట్లు పెట్టుకోండి. మనం ఇలాగ ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు లోపలి వరకు కూడా చక్కగా కుక్ అయ్యి క్రిస్పీగా ఉంటాయండి. అన్ని ముద్దలకు కూడా ఇలాగ ప్లస్ సింబల్ వచ్చేలాగా ఘాట్లు పెట్టుకొని వీటిని ఇంకా రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మరీ పొగలొచ్చేలాగా కాగబెట్టొద్దండి, కొద్దిగా లైట్గా వేడైతే సరిపోతుంది. మనం గులాబ్ జాములకి ఆయిల్ని ఎలా అయితే వేడి చేసుకుంటామో సేమ్ అదే హీట్లో ఉండాలి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా వేసుకోండి. మీరు తీసుకున్న ఆయిల్ని బట్టి ఎన్నైతే పడతాయో చూసుకొని అన్ని వేసుకొని వేసిన తర్వాత కదిలించొద్దండి. వాటంతట అవే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నుంచి పైకి వస్తాయి. అప్పుడు ఇలాగ పైన స్టెయిర్ పెట్టి ఇలాగ తిప్పుతూ ఉండండి. ఫ్లేమ్ను మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని మీరు కుక్ చేసుకుంటేనే ఇవి లోపల వరకు కూడా చక్కగా కుక్ అవుతాయి. చూడండి, ఇవన్నీ మంచి కలర్లోకి వచ్చేసాయి కదా, ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని తీసుకొని మళ్ళీ రెండోసారి వేసుకుందాము. రెండోసారి కూడా హీట్ కొంచెం తక్కువగా ఉన్నప్పుడే వేసుకోండి. ఇలాగ వేసుకున్న తర్వాత కదిలించొద్దండి. చూడండి, మనకి ఇవి సైజు కూడా కొంచెం పెద్దగా వస్తాయండి డీప్ ఫ్రై అయ్యేటప్పుడు. చూడండి, ఇలాగ తిప్పుతూ ఉంటే మొత్తం కూడా చక్కగా మంచి కలర్లోకి వస్తాయి. ఇలాగే మిగిలినవన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకొని మొత్తం ప్లేట్లోకి తీసుకోండి.
ఇలా అన్నీ డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకుంటే ఇంకా ఎంతో టేస్టీగా ఉండే స్నాక్ రెసిపీ అయితే రెడీ అవుతుందండి. ఇవి వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి, చల్లారిన తర్వాత అయితే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. నేను చెప్పిన కొలతలతోటి చేసి చూడండి, పర్ఫెక్ట్గా కుదురుతుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్తీయే కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీరు పంచదార వద్దు అనుకుంటే బెల్లంతో అయినా చేసుకోవచ్చండి, బెల్లంతో చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా మంచి షేప్ లో కలర్ మంచి కలర్లో టేస్ట్ అయితే అదిరిపోతుందండి. చూడండి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటుంది, చక్కగా కుక్ అయ్యాయి. నేను చెప్పినట్టు చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.